సంగం రేడియో నమస్తే 95.4. సంగం రేడియో ఉద్దేశము సిద్ధాంతము అనే దాని మీద, అంటే సంగం రేడియో ఎందుకు పుట్టింది అంటే, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థ మరి ఇక్కడ చాలా రోజుల నుండి పనిచేస్తున్నది. ఇక్కడున్న రైతులు చాలా మందికి ఎన్నో రకాల తెలివి జ్ఞానాలు ఉన్నాయి. వ్యవసాయం మీద కావచ్చు, లేదంటే విత్తనాల మీద కావచ్చు, అవుటంతట అవి దొరికే ఆకుకూరలు తిండిల మీద కావచ్చు, ఇంకా పర్యావరణం మీద కావచ్చు, రకరకాల తెలివి జ్ఞానము ఉన్నది. మరి ఇట్లాంటి తెలివి జ్ఞానాన్ని కాపాడడానికే సంగం రేడియో వచ్చింది. మరి ఏమేం తెలివి జ్ఞానం కాపాడుతున్నది అనేది ఈ పాటల విందాం. భక్తజనులు గుడిపోదామే, మన సంఘంలో మాటలాడ పోదామే, మన సంఘంలో మాటలాడ, మరచిపోయిన ముచ్చట్లు వాడిరామే, మన సంఘము రేడియాల ఆడిరామే, మన సంఘము రేడియాల పైన పండగలు చేసినామే, దాని పద్ధతులు రేడియాల జరిపినామే, దాని పద్ధతులు రేడియాల కలిపి రకాల పంటలు పెట్టినామే, దాని పాటలు రేడియాల పాడినామే, దాని పాటలు రేడియాల పాత రకాల ఇత్తనాలు దాచినామే, వాటి గుణాలు రేడియాలు తెచ్చినామే, వాటి గుణాలు రేడియాకు అక్క జల్లెండ్లు కూడిపోదామే, మన సంఘంలో మాటలాడ పోదామే, మన సంఘంలో మాటలాడ. అవును, ఎన్నో రకాల తెలివి జ్ఞానము అంటే వ్యవసాయం మీద తెలివి, విత్తనాలు దాచిపెట్టేటి పద్ధతులు, భూమిని ఎట్లా కాపాడుకోవాలనే తీరు, ఇట్లా రకరకాల తెలివి జ్ఞానాన్ని సంగం రేడియోకి తీసుకొచ్చినాం. మరి ఇప్పుడు మనము మన భాష, మన భాషల ఈ కథ విందాం. ఎక్కడే నొప్పు వచ్చేనా అమ్మరా దగ్గరి జావాతి, ఎక్కడే నీ నొప్పు ఉన్నానా అమ్మరా దగ్గరి జావాతి, అమ్మా గిరిజావాతి ఏమి నొప్పి పుట్టిందమ్మా, ఎక్కడ రోగం పుట్టినాయి, ఏమేమి మందులు కావాలని శివకుమారుడు ఎప్పుడన్నాడు, కొడక శివకుమార తలవార నొప్పి కొడక నా కందు ఉంటేగా, తలవార నొప్పి కొడక నా కందు ఉంటేగా, తలవార నొప్పి కొడక నా కందు ఉంటేగా, తలవార నొప్పి విచ్చింది కూడా కాశివకుమార. వీళ్లను ఎవ్వరు గుర్తించరు, వీళ్ళు ఇల్లిల్లు తిరిగి అడుక్కునేటోళ్ళు. కానీ వీళ్ల దగ్గర మంచి తెలివి జ్ఞానము ఉన్నది. ఈ తెలివి జ్ఞానాన్ని తీసుకురావడానికే సంగం రేడియో ఉన్నది. ఈ ప్రోగ్రాము సంగం రేడియో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 90.4. నమస్తే.